ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో 51% మంది విద్యార్థులు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆన్లైన్ తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేయాల్సిందేనన్న డిమాండ్ నేపథ్యంలో విద్యాశాఖ సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో చర్చించిన విద్యాశాఖ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు విద్యాశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్య పెరుగుతుండటంతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తుండటంతో పాటు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం 459,242 మంది విద్యార్థులు పరీక్షలు రాయక, అందులో 22,04,012 మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో అందరూ పాస్ అయ్యారు.